ప్రకటన గ్రంథం 2:13 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నీవెక్కడున్నావో సంగమా నేను ఎరుగుదును. ఈ రోజున సంగమ ఏ స్థితిలో ఉందో, మీ కుటుంబం ఏ రీతిగా ఉందో దేవుడు ఎరుగును. శ్రమలో ఉందా కుటుంబం? దేవుడు చూస్తున్నారు. చూడట్లేదు అనుకోకు. చాలామంది ఏమిటంటే చూడటం లేదు అనుకుంటారు. కాదు కాదు, శ్రమ ఉండుట ఏదో మేలుంది. దావీదు గారు అన్నారు, శ్రమ పొందుట నాకు మేలాయను. అందువల్లే నీ కుటుంబంలో ఓ శ్రమ ఉందేమో, ఆ శ్రమే లేకపోతే నీవు దేవునికి దక్కమేమో. ఇక్కడ ఏమంటున్నారంటే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు. ఏముంది అక్కడ? సాతాను సింహాసనం ఉంది. సింహాసనం అంటే అర్థమేంటి? సింహాసనం ఈజ్ ఈక్వల్ టు అధికారము. అంటే నీవు ఏ ఏరియాలో ఉన్నావో అక్కడ సాతాను అధికారం జాస్తిగా ఉంది, ఎక్కువగా ఉంది. కానీ అలాంటి స్థలములో నీవున్నావు, నేను చూస్తున్నాను. అయ్యో దేవా, మా ఇంటి ప్రక్కన ఎవరు దేవుని నమ్మినోళ్ళు లేరు. కొంతమంది అంటారు మా ఊర్లోనే లేరు, మా వీధిలో లేరు. ఎలాగా? కష్టంగా ఉందే. కానీ ఆ రోజుల్లో సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అని యేసునాథుడు అన్నారు. ఇప్పుడు నన్ను చూచి కూడా ఆయన, నువ్వు కాపురమున్నావు, పలాను చోట్లోని ఉన్నావు, కానీ అక్కడుండే పాపం నీలోకి రాలేదు. ఈ బాటిల్ మూత పెట్టుందండి, దీనిపై నుంచి ఏమైనా పోయండి బాటిల్లోకి వెళతాయా? విషము పోయండి బాటిల్లోకి వెళుతుందా? కానీ మూత తీసి ఇట్లా పెట్టి పోయండి, వెళ్ళిపోదా? విషం వేస్తే వెళ్ళిపోదా? విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ మూత గట్టిగా పెట్టి లోకంలో ఉండాలి. ఏ విషము పడినా ఇందులోకి వెళ్ళదు. అలాగే నీ హృదయము పాపానికి తెరవకుండా మూసేసుకుని ఉండాలి. వాక్యమునకు చోటు ఉంది, కానీ పాపమునకు సాతానుకు చోటు లేదు. లోకమును దానిలో నీ సమస్తమైన ఆశలు, లోకమును దానిలో నీ సమస్తమైన ఆశలు నాకు వద్దు, ఈ చాలు ఏమిటంటే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు అంటే శాశ్వతం అక్కడ ఉన్నావు. కానీ ఎలాగున్నావు? నువ్వు బాగానే ఉన్నావు. ఈ పెర్గము సంఘముతో దేవుడు అనే మాట ఏమిటంటే, నీవున్నావు, ఎట్లా ఉన్నావు, ఆ సాతాను యొక్క అధికారము సింహాసనం అనేది జరుగుతుంది, కానీ అక్కడ నీవున్నా ఆ పాపము నీలోకి రాలేదు. బాగానే ఉన్నావు, నువ్వు చాలా విషయాల్లో బాగున్నావు. యేసునాథుడు ఉన్నారండి, పాపుల మధ్య జీవించారు, పాపం ఆయనలోకి రాలేదు. పాపులైన వారిని ముట్టుకున్నారు, కానీ ఆయనలో పాపం రాలేదు. పాపులంటూ కొనినా పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు? పావన నరుడగు దేవుడెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవడు? నరుడైన పాపమంటని నరుడెవండు? నరుడైన దేవుడుగానున్న నరుడెవండు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. యేసునాథుడు పాపుల మధ్య ఉన్నా కానీ పాపమాయలోకి రాలేదు.
యోసేపు పాపుల మధ్య ఉన్నాడు కానీ దుష్టుల మధ్య ఉన్నాడు కానీ పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు కానీ ఐగుప్తులో ఉన్నాడు కానీ యోసేపులో దేవుడే ఉన్నారు. యోసేపు లోపలికి పాపము ప్రవేశించలేదు. గమనించే మాట ఏమిటంటే, ఈవేళ వాక్యాన్ని వినుచున్న కుమారుడా కుమార్తె, నీకు సహవాసాన్ని బట్టి నీ చుట్టూ ఉండే ప్రదేశాలు, నీ చుట్టూ ఉండే ప్రాంతం, అవన్నీ నీవు ప్రభావితం చేయడము కాదు కానీ నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలంటే వెళ్ళి అక్కడ ప్రభావితం చేయాలి. ఏం చేయాలి? నువ్వు మార్చాలి. అనేకులను మంచి మార్గంలోకి నీవు తీసుకురావాలి. 10 మంది ఉండే గదిలోకి నీ వెళుతున్నావు, నీ ఒక విశ్వాసివి, ఆ 10 మంది యేసులోకి వచ్చేటట్లుగా, మంచి మార్గంలోకి వచ్చేటట్లుగా నువ్వు ప్రయాసపడాలి, ప్రార్థించాలి, బోధించాలి. కానీ ఆ 10 మందిలో నీవు కలిసి 11వ వాడవైపోకూడదు. ఈవేళ వాక్యం వినే వారులారా, మీరు ఎలాగున్నారు ఒక్కసారి ఆలోచించండి. సాతాను కాపురమున్న ఆ స్థలములో మరలిక్కడేమంటున్నారు, నీవు కాపురం అన్నారు. సాతాను కాపురం అంటున్నారు ఇక్కడంటే అక్కడ ఎప్పుడు సాతాను యొక్క పని, సాతాను కార్యం అనేది ముమ్మరముగా ఉంది. చాలామంది అంటారయ్యా, మా ఇంట్లో సాతాను శోధన, నా భర్త అయ్యా, పిల్లలయ్యా, శోధన భయంకరంగా ఉందయ్యా, ఇక్కడ నేను ఇంట్లో కాపురం చేయవలసి వస్తుంది అంటే, అవును, నువ్వు మారిపోకు, పారిపోకు, ఎదిరించు. ఎంతమంది ఎదిరించగా, అపవాదిని బంధించగా, యేసు నామములో ప్రార్థించగా, ఒకనాడు దేవునికి వ్యతిరేకముగా ఉన్న భర్త, పిల్లలు మారి కుటుంబం, నేను నా ఇంటి వారును, యెహోవాను సేవించదమనేటట్లుగా ఎన్ని కుటుంబాలు మార్చబడపోలేదు. ఈ వాక్యం వినే మీరున్నారు కదా, ఒకనాడు కాలములు ఎలా ఉండేది మీ ఫ్యామిలీ ఆలోచించండి. నీవెంత నలిగిపోయేదానో చూడండి. మా ఇంట్లో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయనుకునే పరిస్థితుల్లో, నేను యేసు నమ్మితే నా భర్త వద్దన్నాడు, పిల్లలు వద్దన్నారు, భయంకరమైన పరిస్థితుల కాలంలో ఉంటే, ఆ తర్వాత కాలంలో భర్త మారాడు, పిల్లలు మారారు, ఈవేళ కుటుంబం అంతా ఏక మనస్సుతో ఎడతెగక దేవుని ప్రార్థన చేస్తున్నాం. కాపురము అంటే నివసించుట. ఓ పెరికము సంగమా, సాతాను కాపురమున్న స్థలములో నీవు కాపురమున్నావు. ఈ భూమి మీద సైతానున్నాడు, మనమున్నాము, లోకముతో మనమున్నాము. మన చుట్టూ లోకము కనబడుతుంది, భయంకర పరిస్థితులు కనబడుచు ఉన్నాయి, చూడటానికి కష్టమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, లోకముతో సంఘం ఏకమైపోతున్నట్లుగా కనబడుతుంది, ఎందరో విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడిపోతున్నట్లు కూడా కనబడుతుంది, భక్తి కలిగిన వాడు భక్తిహీనులు అయితున్నట్లుగా కనబడుతుంది. కానీ నిజమైనటువంటి విశ్వాసి ఎన్నొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ మారరే మారరు. ఆయన వైపే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, నన్ను ఏవి యేసు నుండి నన్ను దూరము చేయలేవు. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని, సాతాను కాపురమున్న స్థలములో అంటే అక్కడ సాతాను నివసిస్తుంది, అదే సేమ్ టైం పెర్గమ సంఘమైన నీవు కూడా అక్కడ నివసిస్తున్నావు. అయితే జరిగినది ఏమిటంటే, సాతాను కాపురమున్న స్థలములో ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. ఈ అంటిపస్ అనబడేటువంటి, అంతిపయ్య అనబడేటువంటి భక్తుడు ఎలాంటి భక్తుడు అంటే, నాయందు విశ్వాసయ్యుండి. దేవుడు ఎంత మాట అన్నారు, నాయందు విశ్వాసయ్యుండి. రెండోది, నన్ను గూర్చి సాక్షి. ఈ అంతిపై అనబడేటువంటి అయినా, ఈయనకి రెండు లక్షణాలు, ఒకటి ఏమిటంటే విశ్వాసి, రెండోది ఏమిటంటే సాక్షి. ఒకటి విశ్వాసమే కాదు, రెండు దేవుని గూర్చి బలంగా సాక్ష్యం ఇస్తున్నాడు. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు. యేసు అంటే నాకు విశ్వాసం, ప్రేమ, కానీ సాక్ష్యం లేదు. సాక్ష్యం ఉంటుంది. ఏ సాక్ష్యం అంటే కాళ్ళు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, గుండె జబ్బు తగ్గింది, ఆ సాక్ష్యం ఉంటుంది. కానీ యేసు ఎవరో సాక్ష్యం ఉండదు. అందుకని ఎప్పుడైనా కానీ బైబిల్ మిషన్ గుర్తుకొచ్చిన వారు ఆ సాక్ష్యాలు మాకు చెబుతున్నప్పుడు మేము కంగారు పడతా ఉంటాం. ఏమ్మా ఇదేనని సాక్ష్యం? ఇల్లు కట్టుకున్నాము, ఇదేనా సాక్ష్యం? పొలం కొనుక్కున్నాము, ఇదే సాక్ష్యం? ఉద్యోగాలు వచ్చా, ఇదే సాక్ష్యమా?
ఇహలోకమును గూర్చిన సాక్ష్యమేనా పరలోకమును గూర్చిన సాక్ష్యమేది లేదా కాదయ్యా ఆత్మీయముగా బలపడ్డామయ్యా ఇదయ్యా సాక్ష్యం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ఈ అంతిప అనబడేటువంటి ఈయనే ఎలాంటి వారు ఒకటి విశ్వాసి రెండు సాక్షి ఈయన ఏం చేశారో తెలుసా ఇత్తడితో దూడ తయారు చేసి ఆ దూడ లోపల ఆయన పెట్టి ఒక హోలు పెట్టి ఆ హోల్లో నుంచి మంట పెట్టి బిషప్ అంతిపయ్య ఒక గొప్ప భక్తుడు ప్రార్థనాపరుడు క్రీస్తుని కొరకు సాక్షి ఈయన్ని ఇత్తడి దూడ చేసి ఆ ఇత్తడి దూడలో ఆయన పెట్టి కాల్చి స్లోలీ రోస్టెడ్ అన్నారు పొయ్యి మీద రోస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏమిటంటే మనిషిని రోస్ట్ చేయటం స్లోలీ రోస్టెడ్ కొంచెముగా నిప్పి పెట్టి లోపల కాలుతూ కాలుతూ అలాగూ చంపబడ్డాడు అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో మీరు విన్నారు అలా చంపబడిన కాలంలో వీళ్ళందరూ ఏం చెయ్యాలి అయ్యో ఇలా చంపేశారే మాకొద్ది ఇంకా యేసువారు యాంటిఫెస్ అనబడేటువంటి ఆయన కాలంలో నీవు నన్ను విడిచిపెట్టలేదు అలాంటి పరిస్థితుల్లో నా మీద విశ్వాసం సన్నగిలలేదు ఏమాత్రం వద్దులేనైనా ఈ పరిస్థితులు ఇంతగా కాల్చి చంపేస్తారు మమ్మల్ని ఏం చేస్తారు అనేటట్లుగా కాకుండా గమనించే మాట ఏమిటంటే ఆ మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని ఎలా చేపట్టి గట్టిగా చేపట్టి హెబ్రీ పత్రికలో 3:6 వ్రాయబడిన మాట మనం చూస్తే అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఈ వచనములో చెప్పే మాట ఏమిటంటే ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహం వాటిని తుదమట్టుకు స్థిరముగా మనలో ఉండే ధైర్యం ఉత్సాహం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రిక 4:14 చూస్తే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా ఈ వచనములో చూస్తే మనం ఏదైతే ఒప్పుకున్నామో యేసును ఒప్పుకున్నామో యేసు ప్రభువని యేసు క్రీస్తు అని ఒప్పుకున్నామో గట్టిగా చేపట్టాలి ఇవాళ చాలా మంది కొంతకాలం విశ్వాస జీవిత యాత్రలో సాగి 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 పడిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు మరలా ఎక్కడి నుంచి వెళ్ళారో మరల అక్కడికే వచ్చేస్తున్నారు లోకములో నుంచి దేవుల్లోనికి వెళ్ళి మరలా లోకములోనికి వచ్చి నీ యొక్క ఆరంభము లోకం లోకము నుంచి స్టార్ట్ అయి మరలా లోకములోకి రావడం కొరింథీ మొదటి పత్రిక 15:2 మీరు దానిని అంగీకరించితిరి దాని యందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితును ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు మీరు గట్టిగా పట్టుకొని ఎడలంటే ఏ ఉపదేశాలైతే మీరు అందుకున్నారు దానిని మీరు గట్టిగా పట్టుకోవాలి సామెతల గ్రంథము 4:13 ఉపదేశముని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము ఎలా పట్టుకోవాలి దానిని గట్టిగా పట్టుకోవాలి ప్రకటన గ్రంథం 2:25 చూస్తే నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని ఇక్కడ దేవుడు అంటున్నారు నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము 3:11 కూడా నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని దేవుడు ఏమంటున్నారంటే నీ కిరీటాన్ని ఎవరు అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము పేతురు మొదటి పత్రిక 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నారు గమనించే మాట ఏమిటంటే మీ మీద నిలుచుచున్నారు కనుక మీరు ధన్యులు
క్రీస్తు నామము కొరకు ఎన్ని నిందలు వచ్చినా కానీ ధన్యులే ఎలాగుండాలి స్థిరముగా పేద క్రైస్తవుడా సేద తీర్చుకో నీదే దయా ముక్తి పేద క్రైస్తవుడా సేద తీర్చుకో నీదే దయా ముక్తి బాధలు పొందిన వేదము పొందకు పరమగీతములో మూడు అధ్యాయము నాలుగో వచనములో వదిలిపెట్టక నీనతని పట్టుకొంటిని. ఈవేళ మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంత పోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో మీరు నా నామము గట్టిగా చేపట్టి ఎలా చేపట్టి గట్టిగా చేపట్టి యేసు నామమును విడిచిపెట్టకుండా యేసు నామము ధరించాను ఈ ధరించిన నామము ఎప్పుడు విడిచిపెట్టను. క్రీస్తు నామము దాల్తూము స్నాన క్రియ జరుగు సమయం స్నాన క్రియ జరుగు సమయం నామాన్ని విడిచిపెట్టలేదు. రెండోది ఏమిటంటే నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని దానియేలు గ్రంథం మూడు అధ్యాయం మీరు 12-30 వరకు చూస్తే షడ్రకు మేషకు అభిద్రగోలు ఆ భయంకరమైనటువంటి అగ్ని కుండములో వేస్తున్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. లూకా సువార్త 8:25 వచనములో అప్పుడు ఆయన అమ్మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనిను వారితో అనిను అయితే వారు భయపడి భయపడి ఈయన గాలికిని గమనించే మాట ఏమిటంటే గాలి తుఫానుకు భయపడితే యేసు వారు ఏమంటున్నారంటే మీ విశ్వాసం ఎక్కడా. కొన్నిసార్లు మేము కూడా అడుగుతాము చర్చలేమ్మ ఏం చేసాము అమ్మ విశ్వాసాన్ని. యోహాను వ్రాసిన సువార్త 3:36 వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. గమనించే మాట ఏమిటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. ఇదిగో ఈ యొక్క పెర్గము సంగమనబడేటువంటిది కుమారుడైన యేసు నందు విశ్వాసం ఉంచింది. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అనే వాస్తవాన్ని కొరింథీ మొదటి పత్రిక 16:13 వచనాన్ని చూస్తే మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు ఎలాగుండాలి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో వ్రాయిస్తున్నారు విశ్వాసములో నిలకడగా. ఈ వేళ వాక్యాన్ని వినే నీవేం చెప్పగలవు అయ్యా దేవుని మీద నాకున్న విశ్వాసం ఇంకా పెరిగింది. గమనించే మాట ఏమిటంటే నా యందని విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఒకవేళ మీలో ఎవరైనా కానీ తగ్గినట్లు కనిపిస్తుంటే ఈరోజు దేవుని యొక్క వాక్యం రెండంచులు గల వాడి కలిగిన కట్కము కలిగిన యేసునాథుడే నిన్ను గద్దిస్తున్నారు అని ఈరోజు పశ్చాత్తాపపడి నువ్వు మోకరించే వేళ ఏడువు నన్ను క్షమించండి నాయన అని అడుగు. ఇక్కడ దేవుడు ఆ సంగముతో తెలియజేసే మాట ఏమిటంటే విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినా కానీ నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అంటే అంతవరకు చేపట్టినా అలాగున్నా కానీ ఏమి తప్పిదములు ఉన్నాయి సంఘములో అవేవనగా అదేదనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిను. గమనించే మాట ఏమిటంటే ఏం చేస్తామయ్యా బాగానే ఉన్నాము కదా బిషప్ అంతిపస్ అనబడేటువంటి ఆయనే చంపబడిన కాలంలో కూడా విశ్వాసం కాపాడుకున్నాం నామాన్ని గట్టిగా చేపట్టాం ఏం చేస్తున్నాం మేము. కొన్ని దోషములు నీలో ఉన్నాయి అదేమిటంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును బలిచ్చిన వాటిని తినేటువంటి రీతి చాలా మందికి అర్థం కాంది. ఇదే కొరింథీ మొదటి పత్రిక 10:19 నుండి ఇక నేను చెప్పినది ఏమి విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా లేదు కానీ అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు
దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలి వార్గడ నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలు, దయ్యమును పాత్రలోనిది మీరు త్రాగనేరరు. గమనించే మాట ఏమిటంటే ప్రభు పాత్రలోనే త్రాగుతున్నారు కాబట్టి వేరే పాత్రలను త్రాగొద్దు. కొరింది మొదటి పత్రిక 8:4 కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయం లోకమని విగ్రహం వంటిదని ఒక్కడే దేవుడు తప్ప దేవుడు వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలను బడిని ఉన్నను. మనకు ఒక్కరే దేవుడు ఉన్నారు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అపొస్తలుల కార్యముల గ్రంథము 21:25 అయితే విశ్వసించిన అన్యజనులను గురించి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పి మరో వచనం 15:20 విగ్రహ సంబంధమైన పవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. అలాగే 28:00 కూడా చూస్తే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని గమనించే మాట ఏమిటంటే ఈ వచనములన్నీ స్టడీ చేయండి. మరలా అంటే ఆ సంఘము చేస్తున్న పని ఏమిటంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అక్కడ బలిచ్చినటువంటి వాటిని తీసుకునేటువంటి రీతి, అంటే దేవుడు తీసుకోమంటున్నారో వద్దంటున్నారో అనే దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే పెర్గమం అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే వివాహము. దేవునితో వివాహం అవ్వాలి. ఆయన మన భర్త, భరించే దేవుడు. కానీ గమనించే మాట ఏమిటంటే ఈ పెర్గమ సంఘం ఏమైందంటే లోకముతో స్నేహించింది, లోకాన్ని పెళ్లి చేసుకుంది. కొన్ని తప్పిదాలు నీ మీద మోపాలి. నా నామాన్ని గట్టిగా చేపట్టావు, విశ్వాసం బలంగా ఉంది, అన్ని బాగున్నాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయ్యావు. విశ్వాసులు కొన్ని విషయాల్లో పాస్ అవుతూ కొన్ని విషయాలు ఫెయిల్ అవుతూ పర్వాలేదు లేనుకుంటూ ఏ మతమును ఏ మనిషిని దూషించకూడదు ఎప్పుడు. అయితే మనకు ప్రమాణం బైబిల్. ఈ బైబిల్ ఏం చెయ్యొద్దనుంది, ఏం చేయమనుంది. యేసునాథుడు చెప్పిన మాటలు ముఖ్యం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన కొరకు ఎవరినెవరినో సంతోష పెట్టాలి అనేది కాదు, దేవుణ్ణి సంతోష పెట్టాలి అని. పౌలు గారు అన్నారు, నేను మనుషుల్ని సంతోష పెట్టువాడునైతే దేవుని సంతోష పెట్టువాడును కాను. ఈరోజున నీ ఒకవేళ మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నంలో ఉన్నావేమో, ప్రయాసపడుతున్నావేమో, పెరిగేమో సంఘము లేకున్నావేమో. మంచి ఉన్నవి, చెడు కూడా ఉన్నది. గమనించే దేవుడు ఆ సంఘం మీద కొన్ని తప్పిదాలు మోపవలసినటువంటి రీతి అనేది జరిగింది. ఈ విషయాలు గమనించి ఈవేళ వాక్యాన్ని వినుచున్న వారులారా, ఏ రీతిగా నీవు ఉన్నావు? పెర్గము అనే మాటకు వివాహం, నీ వివాహము నా వివాహం యేసుతో, అంటే మన యజమాని యేసు. కానీ ఏది యజమాని అనుకుంటున్నారు? దైవజనుడు ప్రపంచాన్ని చూచి కన్నీళ్లు కార్చి పాడిన చరణము లోకముతో, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చే. అయ్యో దేవా, లోకముతో సంఘం ఏకమైపోయింది నాయన. లోకము ఎలాగుందో సంఘం వెళ్ళి లోకములోకి వెళ్ళిపోయింది, ఏకమైపోయింది. సంఘానికి లోకానికి తేడా ఏమీ కూడా లేదు. అందుకనే కదా ఈవేళ మిమ్మలను బట్టి నా నామము అన్ని అర్జనుల మధ్య దూషించబడుతుంది. దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం జీవించాలి. దేవుని మహిమ వచ్చేటట్లుగా సేవలు చేయాలి. ఈ మాటలు మీలో పదిలం చేసుకోండి. శిలువనాథుని చూడండి, ఆయన గాయములను చూడండి, ఆయన రక్తమును చూడండి, ఆయన పునరుద్ధానాన్ని చూడండి, ఆయన తిరిగి లేచిన కార్యం, ఆరోగణమైన కార్యము చూడండి. తిరిగి రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మన కెల్లరకు మెండుగా దయచేయును గాక.
ఆమేన్.